సదాశివుడిపై గంగాధర్ విరుచుకుపడ్డాడు. దాంతో రత్నాదుడ ఆశ్చర్యపోయింది. ఇది ఎలా సాధ్యం? ప్రజల్లో ఉత్సాహం తదేకంగా పెరుగుతూ ఉంది. ఒకవేళ గంగాధర్ సదాశివుణ్ణి ఓడిస్తే యువరానికి అతనితో వివాహం జరుగుతుంది. అంటే గంగాధర్ రాజ్గఢ్కి కాబోయే రాజవుతాడు. గంగాధర్ సదాశివుడిపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించాడు. నీ ఆఖరి శ్వాస నేడే విడిపిస్తా శూరవీర సదాశివ. భయంతో రత్న తన సింహాసనం నుండి లేచి నిలిచింది. పరమేశ్వర, నువ్వే కాపాడాలి. అప్పుడే సదాశివుడు గంగాధర్ని భుజం మీదుగా ఎత్తి గట్టిగా నేలకెత్తి కొట్టాడు. దాంతో గంగాధర్ మెడలో వేసుకున్న మాల యొక్క మాయాజాలం తెగిపోయింది. శూరవీర సదాశివుడు విజయుడయ్యాడు. అంటే గంగాధర్ మాయాశక్తి అంతా ఆ మాలలో నుంచి వస్తోందన్నమాట. సదాశివుణ్ణి ఓడించగల వీరుడు ఎక్కడా లేడు. కాబట్టి యువరాణి స్వయంవరం కొనసాగుతుంది. ఈరోజు పోటీ ఇక్కడితో ముగుస్తుంది. ఒక్క నిమిషం మహారాజా. సదాశివుడు మహారాజు ముందు నిల్చున్నాడు. ఏమిటి విశేషం శూరవీర సదాశివ? మేము యువరాణి రత్నం వివాహం చేసుకోవాలనుకుంటున్నాం. సదాశివుడి మాటలు విని మంత్రివర్గం ఇంకా అక్కడికి విచ్చేసిన అతిథులందరూ ఆశ్చర్యపోయారు. ఒక యోధుడి వయ్యుండి యువరాణిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఈ దుస్సాహసం ఏమాలోచించి చేశారు శూరవీర సదాశివ? దీనికి మేము మిమ్మల్ని రాజ్గఢ్ లో జీవితకాలం బందీగా ఉంచగలమని తెలిసే చేశారా? మీరు నా ప్రాణాలే తీసినా నేను స్వీకరిస్తాను, కానీ మనసులోని ప్రేమను దాచి జీవితాంతం నిరాశగా బ్రతకలేదు. నిజం ఏమిటంటే మేము యువరాణిని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాం. వారు కూడా మమ్మల్ని అదే విధంగా ఇష్టపడుతున్నారు. మహారాజు రత్న వైపు చూశాడు. ఇది వాస్తవం నాన్నగారు. మేము వీరుడైన ఈ సదాశివుడి ప్రేమను స్వీకరించాము. మీరు మా వివాహానికి అనుమతినివ్వగలరు. మంత్రివర్గం అంతా మహారాజు మాటకై వేచి ఉన్నారు. రత్న ఇంకా సదాశివులు కూడా అయోమయంలో పడ్డారు. మేము నిర్ణయించుకున్నాం, యువరాణి రత్న వివాహం శూరవీర సదాశివునితోనే జరిపిస్తాం. ప్రజలందరూ సంతోషించారు. అభినందనలు యువరాణి. మాకు తెలుసు మహారాజు మీ ఆనందాన్ని ఎప్పటికీ చిన్న చూపు చూడరని. మహారాజు యొక్క ఈ నిర్ణయంతో గంగాధర్ మాత్రం కోపంతో రగిలిపోయాడు. తప్పు చేస్తున్నారు యువరాణి. నేను బ్రతికుండగా ఈ పెళ్లి ఎప్పటికీ జరగనివ్వను. శూరవీరుడైన సదాశివుడు ఇంకా యువరాణి రత్న చాలా సంతోషంగా ఉన్నారు. కానీ వారి వైపు వచ్చే ఆటంకం గురించి వారికి ఏమాత్రం తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో నేను పెళ్లి జరగనివ్వను. గురుగారు, నాకు విషయం అర్థం కాలేదు. రాజ్గఢ్ సింహాసనాన్ని పరిపాలించడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి కదా, దానికోసం మీరు యువరాణిని వివాహం చేసుకుని తీరాలా? మూర్ఖుడా, రాజ్గఢ్ సింహాసనాన్ని పొందడానికని నేను యువరాణిని వివాహం చేసుకుంటున్నానని అనుకున్నావా? ఈ విషయం రాజ్యంలో మరి ఎవరికీ తెలియదు. స్వయాన మహారాజు మహారాణులకు కూడా తెలియదు. రత్న జాతకంలో స్పష్టంగా రాయబడింది, పరమేశ్వరుడి అపరిమితమైన కృప తనపై ఉంది. రత్న అర్ధాంగినిగా మారితే తంత్రకళలో నన్ను ఎవ్వరూ ఓడించలేరు. పెళ్ళయ్యాక ఆమెను నా శక్తితో నియంత్రిస్తాను. కేవలం రాజ్గఢ్ సరిపోదు, ప్రపంచం మొత్తాన్ని నా బానిసలుగా మార్చుకుంటాను. కానీ ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది ప్రభు. రాజావారు యువరాణి సదాశివుల వివాహాన్ని రేపటి శుభముహూర్తానికి నిర్ణయించేశారు. నువ్వు మర్చిపోతున్నావు జయదేవ్, ఈ రాత్రి ఇంకా మిగిలే ఉంది. ఈ ఒక్క రాత్రిలో చాలా మార్పులు జరగవచ్చు. అదేలా ప్రభు? సదాశివ మరియు రత్నల వివాహాన్ని నివారించగలిగే ఉపాయం నా దగ్గర ఉంది. రత్న ఇంకా రాజ్గఢ్ భవిష్యత్తుని శాశ్వతంగా మార్చే విధంగా గంగాధర్ ఏమి చేయబోతున్నాడు తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ని తప్పకుండా చూడండి. కథ కొనసాగుతుంది.